ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి టాలీవుడ్ లో దాపరించింది. నమ్మడమే మోసం చేయడానికి తొలిమెట్టు అన్నట్టు కొంతమంది హీరోలు, ప్రొడ్యూసర్లు, మీడియేటర్లు కాపు కాచుకుని కూర్చుంటారిక్కడ. ఇలానే ఓ స్టార్ హీరో తాను నమ్ముకున్న వాళ్ల చేతిలోనే కోట్లకు కోట్లు మోసపోయిన విషయం ఇప్పుడు వెలుగులోకొచ్చింది. టాలీవుడ్ లో మినిమం గ్యారంటీ రేంజ్ ఉన్న హీరో ఆయన. స్టార్ దర్శకులంతా తనతో పనిచేశారు. పారితోషికం విషయంలో చాలా పట్టుగా ఉండే ఈ హీరో బాగానే వెనకేశాడు. అయితే తనకు అత్యంత ఆప్తుడు అనుకున్న వ్యక్తి చేతిలో కోట్లకు మోసపోయాడు. హైదరాబాద్ శివార్లలో త్వరలో రియల్ ఎస్టేట్ భూమి పెరగబోతోంది అంటూ ఆ హీరోని ఊరించి ఎందుకు పనికిరాని ఓ భూమిని ఆ హీరోకి అంటగట్టాడట. కేవలం తన స్నేహితుడిపైన నమ్మకంతో ఆ భూమిని ఎక్కువ రేటుకి కొనేశాడట సదర్ హీరో. భూమిని అమ్మిపెట్టడం వల్ల ఆ స్నేహితుడు కోటి రూపాయలు వెనకేసుకున్నాడని, కేవలం కోటి రూపాయల కోసం ఏమాత్రం విలువలేని భూమిని తనకు అంటగట్టాడన్న విషయం ఆ హీరోకి ఆ తర్వాత అర్థమైందట. అప్పట్నుంచి ఆ హీరో నమ్మక ద్రోహిని దూరం పెట్టాడని తెలుస్తోంది. ఆ హీరోని మోసం చేసిన సదరు వ్యక్తి ఇప్పుడు మరో ఇద్దరు హీరోలకు మేనేజర్గా పనిచేస్తున్నాడు. వీళ్లకి ఎప్పుడొకప్పుడు టోపీ వేయక తప్పదని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఆ హీరో ఎవరు, ఆయన్ని మోసం చేసిన ఆ ప్రబుద్ధుడు ఎవరు అన్నది మాత్రం సస్పెన్స్.